హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిస్టర్స్ టాక్స్ తెలుగు. మా అక్క సునీత, నేను భారతి. మేమైతే బట్టలు షాపింగ్ చేసామన్నమాట. ఇప్పుడు లైన్ గా మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి, ఇవన్నీ లైన్ గా వచ్చేస్తూ ఉంటాయి మనకి ఇంకా. సో అందుకనేసి మేమైతే షాపింగ్ అయితే చేసేసాము, నేను అక్క. ఇప్పుడైతే మేము ఇవి మీకు చూపిద్దాం అనుకుంటున్నాము. మేము వచ్చేసి షాపింగ్ విఘ్నేశ్వర సిల్క్స్ లో చేసాము, అండ్ అలాగే ప్రజ్ఞా సారీస్, ఇంకా ఆకర్షణ ఉంది కదా. ఆకర్షణ అనేసి మీకు ఇంతకు ముందు చెల్లి లాంగ్ లెంత్ డ్రెస్సెస్ చూపించింది. సో ఆ షాప్ లో కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో అక్కడ కూడా తీసుకున్నాము. ఇప్పుడైతే మేము ఏం షాపింగ్ చేసామో మేము మీకు చూపిస్తున్నాము, చూసేయండి. ఈ వీడియో షేర్ చేయడానికి ఏంటంటే, జనరల్ గా లేడీస్ అందరికి కూడా కొంచెం శారీస్ క్లోత్స్ అవి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, సో సరదాగా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాం అన్నమాట. సో వీడియో అయితే మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇది ఇప్పుడు మనకి ఎక్కువగా 1-1.5 ఇయర్ నుంచి ఎక్కువ ట్రెండీగా ఉన్నాయి కదా ఈ శారీస్. చెక్స్ లో స్మాల్ చెక్స్ అనమాట ఇది. యాక్చువల్ గా ఇందులోనే బిగ్ చెక్స్ వస్తున్నాయి, 2 చెక్స్ లోనే మళ్ళీ వెరైటీస్ వచ్చి డిజైన్ మిడిల్ పార్ట్ అంతా డిజైన్స్ వస్తున్నాయి. బట్ నేనైతే ఇక్కడ ప్లెయిన్ తీసుకున్నాను, స్మాల్ చెక్స్ దట్టు. సో ఈ చెక్స్ స్మాల్ చెక్స్ వచ్చేసి ఎక్కువ లుక్ ఉంటుంది మనకి. ఇదైతే నేను శారీ కోసం తీసుకోలేదు, సాన్వికి లెహంగా స్టిచ్ చేపిద్దాం అనేసి తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా, డార్క్ బ్రింజాల్ కలర్ అనమాట, వైలెట్ కలర్ వస్తుంది. సో కింద బోర్డర్ వచ్చేసి రెడ్ అండ్ రెడ్ పైన మొత్తం గోల్డ్ జరీ వస్తుంది అనమాట. సో బోర్డర్ అయితే ఇలా ఉంది, బిగ్ బోర్డర్. సో శారీ ఓవరాల్ గా మొత్తం ఇలానే వస్తుంది. ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి, ముఖ్యంగా మనకి కానీ పిల్లలకి కానీ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది అనమాట కలర్ అయితే. సో చూసారు కదా శారీ అంతా ఇలా ఉంది. సో పళ్ళు పాట్ వచ్చేసి పళ్ళు అయితే ఇలా వచ్చిందండి, రెడ్ కలర్ పళ్ళు. బార్డర్ కూడా రెడ్ వచ్చింది కదా, సో సేమ్ కలర్ పళ్ళు అనమాట. పళ్ళు పైన గోల్డ్ జరీతో ఇలా డిజైన్ అనేది ఇచ్చారనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది, కాంట్రాస్ట్ రెడ్ కలర్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది అనమాట. ఇక చూసారు కదా బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ రెడ్ కలర్ వచ్చింది, అండ్ అలాగే కింద బార్డర్ అయితే కంటిన్యూషన్ ఉందన్నమాట పళ్ళుకి, అండ్ అలాగే బ్లౌజ్ కి కూడా హ్యాండ్స్ స్టిచ్ చేపించుకోవచ్చు ఇది. సో ఇది వచ్చేసి మనం మామూలుగా మనం శారీ నార్మల్ గా పెద్దవాళ్ళము కట్టుకునేటట్టు అయితే బ్లౌజ్ కి వర్క్ చేపించుకున్న అలా బాగుంటుంది కాబట్టి ఇలా ప్లెయిన్ ఇచ్చారనమాట, చాలా బాగుంది. సో ఇదైతే మా సాన్విక్ నేను లెహంగా స్టిచ్ చేపిద్దాం అనుకుంటున్నాను, స్టిచ్ చేయించాక మళ్ళీ ఒకసారి వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఎలా స్టిచ్ చేయించాను ఏంటి అన్నది, ఏ మోడల్లో చేయించాము. సో ఇది వచ్చేసి ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే, ఈ ప్రైస్ 1380 ఉంది. సో విఘ్నేశ్వర సిల్క్స్ లో తీసుకున్నాను, 1380. సో 1380 అంటే నార్మల్ గా ఇలాంటివే మనకి 1000 రూపీస్, 900 లో కూడా దొరుకుతున్నాయి ఫ్యాబ్రిక్స్ సేమ్ శారీ. బట్ ఏంటంటే బిగ్ చెక్స్ లో దొరుకుతుంది, అండ్ ఇందులో కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే కుప్పడం పట్టు, కుప్పడంలోనే సీకో, ఇంకా నార్మల్ గా సీకో, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఏమో అంత క్లారిటీ లేదు. కుప్పడం సిల్క్ కదా, కుప్పడం సిల్కో సీకో అనుకుంటా, కుప్పడం సీకో కుప్పడం. మళ్ళీ బోర్డర్స్ చేంజ్ వస్తున్నాయి. ఇప్పుడు నేను తీసుకున్నది ప్లెయిన్ ఉంది కదా, సో ఇదే కాస్ట్ లో 1000-1500 బిలో కాస్ట్ లోనే మనకి బార్డర్ కి డిజైన్ వచ్చినా కూడా వస్తున్నాయి, బిగ్ చెక్స్ వస్తున్నాయి. సో నాకేంటంటే ఈ కలర్ ఎప్పటి నుంచో 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాను ఈ కలర్ ఈ కలరే తీసుకోవాలనేసి. అండ్ అలాగే పింక్ కాంబినేషన్ లో నేను చాలా చూసాను, బట్ పింక్ కాంబినేషన్ వచ్చినవి ఏంటంటే వేరే దాంట్లో ఉన్నాయి, ఆర్గాన్జా అలాంటి దాంట్లో ఉన్నాయి. నాకు ఆర్గాన్జా వద్దు, ఇందులో తీసుకు పట్టు టైప్ లో తీసుకుందాం కొంచెం లైట్ వెయిట్ లా అలా అనిపించి ఇలా తీసుకున్నాను అనమాట. పింక్ కామన్ కదా, సో కొంచెం రెడ్ అనేసరికి ఈ కాంబినేషన్ కి రెడ్ చాలా హైలైట్ అవుతుంది. సో అందుకు నేను నాకు నచ్చింది దొరికింది అనేసి వెంటనే తీసేసుకున్నాను అనమాట. చూసారు కదా చాలా మంచి కాంబినేషన్ ఇది. సో ఇదైతే మేము దీన్ని ఆలోచించి యాక్చువల్ గా చాలా ప్లాన్స్ ఉన్నాయి ఎలా కుట్టించాలి ఏంటి అనేసి. సో అంటే యాక్చువల్ గా ఇది ఒక్కటే కాదు, నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ ఫెస్టివల్ అప్పుడు పోస్ట్ చేస్తాను దీనికి రిలేటెడ్ ప్లాన్స్ ఏంటి అనేది. ఇది యాక్చువల్ గా అయితే 2300 ఉంది, బట్ వాళ్ళు మోస్ట్లీ ఆఫర్స్ పెడతారు కదా. టెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం, చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్, బ్లాక్ అండ్ పెసర్ పర్సర్ కలర్ పెసర్లు లైట్ గ్రీన్ అలా వచ్చింది, లైట్ గ్రీన్ బోర్డర్ కూడా సింపుల్ గా వచ్చింది. ఇలా గ్రీన్ వచ్చేసి చిన్నగా వచ్చింది అనమాట డిజైన్, చాలా బాగుంది. అండ్ శారీ అయితే మొత్తం ఇలా చిన్న చిన్న డాట్స్ వచ్చింది, ప్లస్ ఇక్కడ ఇలా ఫ్లవర్స్ కొమ్మల లాగా వచ్చాయనమాట. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, ఇదిగోండి బోర్డర్ ఇలా ఉంటుంది పెద్ద బోర్డర్. ఇదేమో పైన చిన్నది కాబట్టి ఇలా వచ్చింది, అండ్ పెద్దది ఇలా వచ్చింది అనమాట.
బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది, ప్లెయిన్ గా ప్లెయిన్ మొత్తం ప్లెయిన్ గ్రీన్ వచ్చింది. అండ్ పళ్ళు అయితే ఇలా పింక్ గ్రీన్ కాంబినేషన్ తో వచ్చింది అన్నమాట. మొత్తం ఇదంతా కొమ్మల్లాగా అలా వచ్చి ఫ్లవర్స్ వచ్చాయి. చాలా బాగుంది శారీ, చాలా బాగుంది పెద్ద వాళ్ళకి, చాలా బాగుంది కదా. సో పెద్ద వాళ్ళకి నార్మల్ గా బయటకు వెళ్ళినప్పుడు అలా వేర్ చేయడానికి చాలా సింపుల్ గా లుక్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ కాటన్ అండి, అంటే అదే అనుకుంటున్నాము, ఎగ్జాక్ట్ గా తెలియదు, గుర్తులేదు. కాటన్ కాటన్ అయితే ఉంది. కాస్ట్ వచ్చి ప్రైస్ వచ్చేసి 510 రూపీస్. యాక్చువల్ కాస్ట్ అయితే 800 చేంజ్, బట్ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి 510 రూపీస్. ఇప్పుడు చూసారు కదా, ఈ రెండు శారీస్ వచ్చేసి మేము విఘ్నేశ్వర సిల్క్స్ లో తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా వేరే శారీస్ కూడా చూపిస్తాం చూడండి. గోల్డ్ కలర్ అన్నమాట. ఇప్పుడు మనం మోస్ట్లీ ఆన్లైన్ లో ఇన్స్టాలో అవి ఎక్కువ చూస్తూ ఉంటున్నాం కదా, గోల్డ్ సిల్వర్ అలా వచ్చేసి ప్లెయిన్ శారీస్ వస్తున్నాయి. వీటికేమో పెద్ద బిగ్ బోర్డర్ వస్తుంది సేమ్ కలర్ లో, చిన్న బోర్డర్స్ కూడా వస్తున్నాయి. బట్ ఇప్పుడైతే మళ్ళీ పెద్ద బోర్డర్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇంత ఇలానే ఉంటుందండి, నార్మల్ గా ఉంటుంది, బట్ ఎప్పటికి ఓల్డ్ అవ్వదు. పళ్ళు ఎప్పటికి రొటీన్ గా ఎప్పటికి కూడా కానీ డిఫరెంట్ లుక్ తో ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ గా ఏమి ఉండదు, మొత్తం సేమ్ వస్తుంది. ఓవరాల్ గా సేమ్ వస్తుంది. ఇది వచ్చేసి మనము ఈ శారీకి సేమ్ బ్లౌజ్ కన్నా సరే కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది. రెడ్ గాని పింక్ గాని మెరూన్ గాని అలా అన్నమాట, డిఫరెంట్ కలర్ వేస్తేనే లుక్ అనేది వస్తుంది అన్నమాట, హైలైట్ అవుద్ది బాగా. ఇందులోనే సిల్వర్ కలర్ ఉంది, చాలా ఉంటాయి, బట్ నాకైతే గోల్డెన్ తీసుకున్నాను. నేను ఎప్పటి నుంచో గోల్డ్ కలర్ తీసుకోవాలని ఉంది, సో ఇంకా గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇది నేనైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నాను, రెడ్ కలర్ అండి. యాక్చువల్లీ మెరూన్ తీసుకుందాం అనుకున్నాను, బట్ మెరూన్ లో డిజైన్స్ నచ్చక సో రెడ్ లో వచ్చేసి డిజైన్ బాగుంది. సో వేరే మనకి ఇలా రెడ్ బ్లౌజ్ తీసుకోవడం వల్ల వేరే శారీస్ కూడా మ్యాచ్ అవుతుంది అన్నమాట. ఒక బ్లౌజ్ తో చాలా శారీస్ కి సెట్ అవుతుంది ఇలాంటివైతే. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి చిన్న లీఫ్ డిజైన్ వచ్చి మిడిల్ పార్ట్ లో మంచి కొంచెం ఎలా ఉందంటే స్టోన్ టైప్ లో వచ్చింది, బట్ చాలా బాగుంది. బ్లౌజ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, శారీ కూడా బాగుంది. శారీ వచ్చేసి 1300 చేంజ్ పడింది. బ్లౌజ్ వచ్చేసి 360 అనుకుంటా, 360 పడింది. ఇది వచ్చేసి మేము ప్రజ్ఞా శారీస్ లో తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం, రఫుల్ శారీ. ఇది మేము ఆకర్షణలో తీసుకున్నాము. నాకైతే ఎప్పటి నుంచో రఫుల్ శారీ తీసుకోవాలి తీసుకోవాలి అని చెప్పి చాలా సార్లు అనుకున్నాను, కానీ తీసుకోలేదు ఎక్కువ శారీస్ కట్టమనేసి. బట్ ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతంకి తీసేసుకుందాం, ఇంకా ఏదేమైనా మళ్ళీ ఓల్డ్ అయిపోతుంది కదా అని చెప్పి తీసుకున్నాను నేను ఇది. యాక్చువల్గా నా దగ్గర రఫుల్ లో యాష్ అండ్ సిల్వర్ కలర్ ఉందన్నమాట, ఆ కాంబినేషన్ చెల్లి కూడా కట్టుకుంటుంది ఆ శారీ, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వేరే మోడల్ తీసుకుందాం, సేమ్ మోడల్ ఎందుకనేసి ఈ మోడల్ చూసారు కదా, చెక్స్ వచ్చి మిడిల్ లో అక్కడక్కడ మిర్రర్స్ వచ్చాయి అన్నమాట, పెద్ద చెక్స్ వచ్చాయి. కింద బోర్డర్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ లో వచ్చింది, ఇలా రఫుల్ డిజైన్ అన్నమాట. బ్లౌజ్ పార్ట్ వచ్చేసి పళ్ళు, ఓవరాల్ శారీ మొత్తం ఇలాగే, శారీ మొత్తం ఇలానే ఉంటుంది, పళ్ళుకి ఇలా రఫుల్ కదా సో ఇలా వస్తుంది అన్నమాట. బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది, ప్లెయిన్ ఈ కలర్ వచ్చింది, ప్లెయిన్ వచ్చింది. సో హ్యాండ్స్ కి వచ్చేసి బోర్డర్ జస్ట్ కొంచెం గోల్డ్ కలర్ చిప్స్ తో బోర్డర్ అనేది డిజైన్ చేశారన్నమాట. బ్లౌజ్ డిఫరెంట్ గా స్టిచ్ చేయించాలని చూస్తున్నాము. బ్లౌజ్ కి వచ్చేసి మనము ఈ శారీ పార్ట్ లోదే కొంచెం పీస్ కట్ చేపించుకొని బ్లౌజ్ హ్యాండ్స్ కి మనం రఫ్ ఇలా పెట్టించుకోవాలి అన్నమాట. చూసారు కదా మరి మా శారీస్ కలెక్షన్. ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎంత, 1800 ఇంకా మొత్తం 1800. అయితే ఆకర్షణలో తీసుకున్నాము, మంచి చీప్ అండ్ బెస్ట్ లో ఈ శారీస్ అయితే మేము పర్చేస్ చేసాం. లుక్ బాగుంది, సింపుల్ గా ఉన్నాయి, అండ్ అలాగే రీజనబుల్ ప్రైస్ చూసారు కదా. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాము, అందుకే వీడియో అయితే షేర్ చేసాము. జనరల్ గా మనం ఫెస్టివల్ టైం వచ్చేసరికి ఆఫర్స్ చూస్తాము, అండ్ అలాగే లుక్ వైజ్ చూస్తాము, అన్ని విధాలుగా మనకు రీజనబుల్ గా అనిపిస్తే తీసుకుంటాం కదా. సో అందుకోసమే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాము, అండ్ అలాగే మా షాపింగ్ మీతో షేర్ చేయాలనుకున్నాము. సో వీడియో అయితే కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాం, మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.